కొర్రలతో తయారైన ఈ జిలేబీలు వెంటనే వేసేసుకోవాలంటే, అంటే ఫెర్మెంట్ చేయకుండా వేసుకోవాలనుకుంటే, పిండి కలుపుకునేటప్పుడు పుల్లటి పెరుగుని కానీ కుకింగ్ సోడాని యాడ్ చేసుకుని మనం వెంటనే వేసేసుకోవచ్చు. లేకపోతే 8 to 12 hours ఫెర్మెంట్ చేయాలి. కొర్రలతో జిలేబీ ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 cup కొర్రల పిండి, 1/2 cup మినపప్పు పిండి, కొంచెం సాల్ట్, కొంచెం కుకింగ్ సోడా, 1/2 cup పెరుగుని యాడ్ చేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు పిండిని కలుపుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. జిలేబీలు వెంటనే వేసుకునే లెక్క అయితే కుకింగ్ సోడా యాడ్ చేసుకోండి, లేకపోతే యాడ్ చేసుకునే అవసరం లేదు. కలర్ కోసం కొంచెం పసుపుని యాడ్ చేశాను, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పిండిని 8 to 12 hours ఫెర్మెంట్ చేయాలి. ఫెర్మెంట్ అయ్యాక పిండి ఇలా ఉంటుంది. రెండు కప్పుల బెల్లాన్ని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలి. పాకం సింగిల్ స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. కొంచెం యాలకుల పొడి కూడా యాడ్ చేసుకుని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఫెర్మెంట్ అయిన పిండిని అతి కొంచెం గట్టిగా ఉన్న పాలిథిన్ షీట్ తీసుకుని, పాలిథిన్ షీట్ కానీ పాల ప్యాకెట్ కానీ తీసుకుని దాంతో ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుని కోన్ షేప్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా కోన్ షేప్ లాగా చేసుకున్నాక రబ్బర్ బ్యాండ్తో టై చేసుకుని టిప్ని కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా జిలేబీలు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని గోరువెచ్చగా ఉన్న పాకంలో టిప్ వేడిగా ఉన్న జిలేబీలు వేసి 1 to 30 seconds వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా మనం కొర్రలతో జిలేబీని తయారు చేసుకోవచ్చు. కొర్రలతోనే కాదు, చిరుధాన్యం ఏదైనా సరే, అంటే ఊదలు కానీ, ఆరికలు కానీ, సామలు కానీ, దీంట్లో దేనితోనైనా సరే జిలేబీని తయారు చేసుకోవచ్చు. కానీ మనం మామూలు జిలేబీ కన్నా దీంట్లో కొంచెం మినపిండి కొంచెం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే దీంట్లో మైదా అంత సాగే గుణం ఉండదు కాబట్టి మిల్లెట్ పిండిలో, అందువల్ల కొంచెం మనం ఎక్కువగా మినపప్పుని యాడ్ చేసుకోవాలి.